మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవరాజ్ నెమ్మది అనేటువంటి ఈ మా ఛానల్ వీక్షిస్తున్నందుకు మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. చాలామంది మరి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నారు, మరి మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తా ఉన్నాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి విని వెంటనే. అండ్ తర్వాత మరి బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీకే ముందుగా వస్తుంది. మరి అలా మీరు దేవుని యొక్క వాక్యాన్ని లేంటి యొక్క వీడియోస్ని అన్నింటిని కూడా వీక్షించి మరి దైవ దీనిలో పొందగలరు. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించిన గాక. గాడ్ బ్లెస్ యులో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఇట్స్ ఆల్వేస్ వండర్ఫుల్ టు సీ ఎవ్రీబడి ఇన్ ద సండే మార్నింగ్. వి ఆల్ మిస్ యూ ఆల్ ద వీక్. వీక్ అంతా మిమ్మల్ని అందరూ మేము మిస్ అయిపోతూ ఉన్నాం. ఆరాధన క్రమంలో ఉన్నాయి కానీ చాలా తక్కువ మంది వస్తారు. Whatever, we're always happy to see your faces in the Sunday morning, but I don't know about God. I don't know about God. Devudu enta santoshistunnado Sunday morning mee face chudadaniki. I don't know. Ee rojullo chinna pillalaki jwaram vaste పీడియాట్రిక్ లేకపోతే చిన్నపిల్లల హాస్పిటల్కి తీసుకువెళ్ళి వాళ్ళకి ఏం చేస్తాం, మెడిసిన్ ఇప్పిస్తాం. సహజంగా మనకి జ్వరాలు వస్తే మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా మందుల షాప్కి వెళ్ళి జ్వరం వచ్చిందండి టాబ్లెట్ ఏమన్నా అంటే ఆడికి దోచింది ఎత్తాడు అది వేసుకుంటాం అయిపోతుంది. చిన్నపిల్లలకి అలా చేయం. వి టేక్ ఇట్ సీరియస్లీ, వి టేక్ టు ద హాస్పిటల్. హాస్పిటల్ తీసుకువెళ్తాం, తీసుకువెళ్ళి వాళ్ళకి మంచి వైద్యం అందిస్తాం, ఎందుకంటే వాళ్ళు మనలా కాదు కాబట్టి. బట్ చిన్నప్పుడు నాకు చాలా గుర్తుంది, అదేంటంటే మా అమ్మమ్మ మా నాన్నమ్మ వీళ్ళు జ్వరం వచ్చిందంటే చాలు చూడండి, జ్వరం వస్తే వీళ్ళు ఏం చేసేవారు చూడండి. మరి అది అసలు అది ఎంత శాస్త్రీయమో ఎంత అశాస్త్రీయమో నాకు తెలియదు, కానీ వాళ్ళు ఏం చేసేవారంటే బుడ్డి అప్పుడు వాళ్ళ ఈగోళ్ళు లేవు, మనకి ఎలక్ట్రిసిటీ లేదు అప్పుడు, పవర్ లేదు. ఈ కృష్ణాల బుడ్డుల మీద అది వెలుగుతూ ఉండేది ఒత్తిలాగా, పిన్నీస్ కాల్చి, యూనో సేఫ్టీ పిన్ ఉంటుంది కదా, ఆ పిన్నీస్ కాల్చి పిన్ కాల్చి ఇలా బాగా ఎర్రగా అయిన తర్వాత బాగా తీసుకొచ్చి అని వేస్తారు ఇక్కడ, ఇలా ఎక్కడ మెడ మీద సమ్వేర్ హియర్ అట్లా. నాకు చాలాసార్లు వేశారు మరి, అదేంటంటే జ్వరం పోద్దంట. పోద్దా మమ్మీ, పోయేదా? కాలితే గాయం అవుతుంది కానీ జ్వరం పోద్దని నాకు తెలియదు, బట్ ఇట్ యూస్ టు బి లైక్ దాట్. మీలో చాలామందికి కూడా అలా జరిగి ఉండొచ్చు, యూ మైట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ థింగ్. కామెర్లు వస్తేనేమో ఎర్రగా కాల్చి ఇక్కడ ఒక వాచ్ వేస్తారమ్మా, న్యాచురల్ వాచ్ ఒకటి వేస్తారమ్మా, న్యాచురల్ వాచ్, దాన్ని చొరక అంటారు. ఏమంటారు, చొరకలు ఎందుకు వేస్తారు అంటే ఇలా జబ్బు వచ్చిన వాళ్ళకి చొరకలు వేస్తారు. కొంతమంది చొరకలు ఇంకోలాగా వేస్తారు, జబ్బు వచ్చిన వాళ్ళకి జబ్బు పోవడానికి చొరకలు అయితే కొంతమంది ఏం చేస్తారంటే బుద్ధి రావడానికి చొరకలు వేస్తారు, తెలుసా మీకు, అట్లా గడ కాల్చి అని వేస్తారన్నమాట. భలే ఉంటుంది కదా, దేవుడు కూడా చొరకేశాడు ఇక్కడ. చైనాకి చొరక ప్రపంచానికి హెచ్చరిక. స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యం అంశాదే, చైనాకి చొరక ప్రపంచానికి హెచ్చరిక. దేవుడు చైనాకి చొరకేస్తున్నాడు అన్నమాట. హౌ ఇస్ ఇట్, ఎట్లాగా? యూనో మన మాట విననటువంటి పిల్లల్ని దగ్గర చేర్చడానికి లేకపోతే వాళ్ళకి బుద్ధి చెప్పడానికి మనం ఒకప్పుడు ఎలా చేసేవారమో, బుద్ధి చెప్పేవాళ్ళమో, ఎలా బెత్తమాడేవాళ్ళమో, ఎలా వారిని శిక్షించి భయపెట్టి లోబడినట్లుగా వారిని లొంగ తీసుకునే వాళ్ళమో ఒకప్పుడు. ఇప్పుడు కూడా కొంతమంది కొంతమంది చేస్తూ ఉంటారు. దేవుడు కూడా తన బిడ్డలను ఎప్పుడైతే వారు ఆయన త్రోవలు విడిచిపెట్టి దూరంగా వెళ్తారో,
ఎప్పుడైతే ఆయనకి వ్యతిరేకంగా లేస్తారో, ఎప్పుడైతే ఆయన్ని గ్రహించరో, ఎప్పుడైతే ఆయన్ని స్వీకరించరో, ఎప్పుడైతే వారి సొంత దారులు వెతుక్కుంటారో, ఎప్పుడైతే సృష్టికర్తను మర్చిపోతారో, ఎప్పుడైతే దేవుడు లేడు అని అంటారో, అలాంటి వారికి దేవుడు చొరక పెడతాడు. ఈవెన్ తాను ప్రేమించినటువంటి ఇస్రాయేలు ప్రజలను కూడా మనము చరిత్రలో చూస్తే వాళ్ళు తప్పు చేసిన ప్రతిసారి కూడా దేవుడు వారిని తెగుళ్ళతో వారిని శిక్షించాడు. ఐగుప్తు దేశము నుండి కనాను దేశంకు వెళ్ళేటువంటి ఆ యొక్క యాత్రలో ఎన్నో మార్లు ఇస్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా వారు పాపము చేసినప్పుడు, సనిగినప్పుడు, గొనిగినప్పుడు, దేవుడు లేడని వాళ్ళు అనుకున్నప్పుడు, మమ్మల్ని ఎర్ర సముద్రము దాటించింది యెహోవా కాదు ఈ దూడ అన్నప్పుడు, ఇక్కడ మమ్మల్ని చావడానికి పంపించారా, తీసుకుని వచ్చారా అని దేవుణ్ణి దూషించినప్పుడు, సనిగినప్పుడు, గొనిగినప్పుడు దేవుడు వారిని శిక్షించాడు, బుద్ధి చెప్పాడు. ప్రస్తుతానికి చైనాలో కూడా జరుగుతున్నదే. ఐ వాజ్ థింకింగ్ సంథింగ్ టుడే దిస్ మార్నింగ్, నేను ఆలోచిస్తూ ఉన్నాను, దేవుడు నాకు దీన్ని ఎప్పుడో చెప్పమన్నాడు కానీ ఈరోజు మార్నింగ్ లేచి వెంటనే చేశాను. యాక్చువల్లీ టుడే మై స్టోరీ వాజ్ డిఫరెంట్. ఎనీవే, నా చైనాకి చురక ప్రపంచానికి హెచ్చరిక. ఇది ఒక చురక లాంటిదే చైనాకి. కరోనా అనేటువంటి వైరస్ చైనాలో ప్రారంభించబడి ఆ చుట్టుపక్కలటువంటి అనేక ప్రాంతాలకు వ్యాప్తి చెందింది. ఇప్పుడు వచ్చేటప్పుడు నేను చూశాను దగ్గర 1500 మంది చనిపోయారు, 50,000 మందికి ఈ కరోనా వైరస్ సోకింది. ఏమండి ఇదేంటండి, దేవుని వాక్యం చెప్పకుండా వ్యాధి గురించి మాట్లాడుతున్నారు అంటే ఇది దేవుని వాక్యానికి సంబంధించిందే. దిస్ ఇస్ ద పనిష్మెంట్ ఆఫ్ గాడ్. ఫరో కూడా ఒకరోజు ఇలాగే అన్నాడు, మీ నా చేతిలోని మిమ్మల్ని విడిపించగలటువంటి దేవుడు ఎక్కడున్నాడు అని మోషతో సవాలు విసిరాడు. అప్పుడు యెహోవా దేవుడే ఫరోకు హృదయాన్ని కఠినము చేసి 10 పంపించి బుద్ధి చెప్పి ఆయన మహిమను చాటుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ వన్ థింగ్, దట్ నథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ దిస్ వరల్డ్ విదౌట్ గాడ్స్ పర్మిషన్. దేవుని యొక్క అనుమతి లేకుండా ప్రపంచంలో ఎలాంటివి ఏమీ కూడా జరగవు. Why not other countries than China? ఇతర కంట్రీస్ ఎందుకు కాదు, ఇతర దేశాలకు ఎందుకు అంటే ఆ దేశాలు ఎందుకు అది మొదలవ్వలేదు, ఎందుకని అక్కడే మొదలైంది అంటే దిస్ ఇస్ అ వెరీ క్లియర్ థింగ్ దట్ గాడ్ ఈస్ గివింగ్ వార్నింగ్ టు చైనా అండ్ టు ద ఆల్ ద వరల్డ్ ఇఫ్ ద ఫర్గెట్ హిమ్ దట్ హీ విల్ టేక్ రివెంజ్ ఆన్ దెమ్ అండ్ బ్రింగ్ దెమ్ టు హీస్ ప్రెజెన్స్. స్తోత్రం. వాళ్ళు దేవుని మర్చిపోతే దేవుడు ఇటువంటివే వారికి పంపించి వారికి బుద్ధి చెప్పి ఆయన వైపు తిప్పుకోవడానికి ఆయన సమర్థుడు, ఆయన సృష్టికర్త. స్తోత్రం. పాపానికి జీతం మరణం. ఏంటిదా పాపం? వ్యభిచారమా? కాకపోవచ్చు. దొంగతనమా? కాకపోవచ్చు. నరహత్య? కాకపోవచ్చు. వాటికంటే ఘోరమైనదేంటో తెలుసా? మనిషిగా పుట్టి నీకు జన్మనిచ్చినటువంటి లేదా ఈ లోకంలోనికి నిన్ను నీ తల్లిదండ్రులను ఒక మానవ జాతిని సృజించినటువంటి సృష్టికర్తను మరచి ఆయన లేడు అని నీ ఇష్టానుసారముగా బ్రతకడానికి ప్రయత్నించడమే నువ్వు చేసేటువంటి పెద్ద తప్పు. మీరు అనొచ్చు చైనాలో కరోనా వైరస్ వచ్చింది కానీ ఇక్కడ మనకెందుకండి ఆ స్టోరీ అని. ఇక్కడ పాఠం ఒకటి ఉంది, అదేంటంటే అక్కడ కరోనా వైరస్ వచ్చింది, ఇక్కడికి వస్తుంది లేని రాకపోవచ్చు, దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఇక్కడ మనకి ఏ వ్యాధులతోనో లేకపోతే ఎటువంటి శిక్షతోనో దేవుడు మనకు బుద్ధి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడో మనం గనక ఆ
సిచ్యువేషన్లో అలాంటి పరిస్థితుల్లో మనం కనుక ఉంటే అనేది పరీక్షించుకోవాలి. స్తోత్రం. యు నో వాట్, వాళ్ళు బయటికి చెప్పే ఎథిస్టులు, అందరూ కూడా బయటికి చెప్పే ఎథిస్టులు. ఎథిస్టులు అంటే దేవుడు లేడని చెప్పేటువంటి నాస్తికులు. వాళ్ళు బయటికి చెప్తారు దేవుడు లేడు, దేవుడు లేడు, మానవుడే దేవుడు, దేవుడు లేడు, అందరూ సమానమే, వాళ్ళు చెప్పేటువంటి బోధ. నౌ లిజన్, మనం దేవుడు లేడు అని అన్నాం కానీ బిహేవ్ మాత్రం అలాగే చేస్తాం. చెప్పరే చెప్పరే. వి నెవర్ సే దట్ దేర్ ఇస్ నో గాడ్. దేవుడు ఉన్నాడు అంటాం కానీ ఆయన లేనట్టే మనం ఏం చేస్తాం, ప్రవర్తిస్తాం. విఆర్ రియల్లీ ట్రూ ఎథిస్ట్ అన్నమాట. ఏమండి, మన జీవితంలో మెనీ టైమ్స్ వి ఫర్గెట్ గాడ్. నౌ లిజన్ టు ద స్టోరీ. దేవుడు తన తీర్పుని అలా పంపిస్తాడు. స్తోత్రం. అమెరికా మీదకి దేవుడు తీర్పుని పంపించాడు 2011 అనుకుంటా. ఇట్ వాజ్ 2011 సెప్టెంబర్ 10 2000 ఐ థింక్, ఓకే వాట్ ఎవర్ ద డేట్ మేబీ 2009. ఎస్, థ్యాంక్ యూ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు నేను ఏమన్నానంటే గుర్తుపెట్టుకోండి, అలాగంటే మీరు అనవచ్చు చైనాకి దేవుడు తీర్పు తీస్తున్నాడు అండి, ఇండియాకి కాదులేండి. నో 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 నో, చైనా వాళ్ళైనా దేవుడు లేడు అని అంటున్నారు కానీ ఇండియా వాళ్ళు ఏమంటున్నారో తెలుసా, ఈయనే మా దేవుడు అంటున్నారు, ఈవిడే మా దేవత అంటున్నారు. నిజమైన దేవుణ్ణి మరిచిపోయి వేరొక దేవులను, దేవతలను దేవతలుగా, దేవుళ్ళుగా పూజిస్తూ అదే మోక్ష మార్గం తీసుకువెళ్తుందని గుడ్డుతనంలో బ్రతుకుతున్నారు మన జనాంగము. చాలా సాడ్. ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, ఎంత ఉంది, ఎంత దూరం ఉందండి చైనాకి, ఇండియాకి బార్డర్? చైనా ఎక్కడుందండి? రెండు దేశాల తర్వాత కాదు మనదే, మనకు చైనా ఉంది, మన బార్డరే. మీరు పశ్చిమ బెంగాల్ వైపు కొంచెం ఆ సైడ్కి వెళ్తే మన బార్డర్లోనే ఉంది చైనా. చైనా మనకి బార్డర్, నెక్స్ట్ దేశమే. ఎంతలో రాగలదు కరోనా వైరస్? ఆల్రెడీ అక్కడ వచ్చింది, ఎక్కడ వచ్చింది, ఎక్కడ వచ్చింది, అక్కడ వచ్చిందని చెప్తూ ఉన్నారు. ఈ వ్యాధి చాలా భయంకరమైంది, ఈ వ్యాధి చాలా భయంకరమైంది. రెస్పిరేటరీ మీద స్నీజింగ్ అంట, తర్వాత రన్నింగ్ నోస్, తర్వాత సోర్ థ్రోట్, డ్రై కాఫ్, ఇవన్నీ కూడా ఇది తీసుకుని వచ్చి అసలు మనిషిని ఉక్కిరి బిక్కిరి చేసేసి ఊపిరి ఆడకుండా చేసి చంపేస్తుంది ఇది. అలాగే మనలో ఉన్నటువంటి ఆ తెల్లరక్త కణాలను ఏం చేస్తుంది, డిక్రీజ్ చేసి ప్లేట్లెట్స్ పడిపోయేట్ చేస్తుంది, చంపేస్తుంది. అంతే, డెంగ్యూ కంటే భయంకరమైనటువంటిది ఈ వ్యాధి, ఈ యొక్క వైరస్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికీ వ్యాప్తి చెందిన తైవాన్, ఆ తర్వాత థాయిలాండ్, ఆ తర్వాత హూబే ప్రొవిన్స్, ఆ తర్వాత బీజింగ్, ఆ తర్వాత టైన్జన్, కొరియా, జపాన్, షాంఘాయ్, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఆల్రెడీ వ్యాప్తి చెందింది, వ్యాప్తి చెందింది. అందరిని భయపెట్టేస్తుంది. అందరు నోట్లకి నోరుకి ఏం వేసుకుంటున్నారు తెలుసా, అందరూ నోరుకి ముసుగులు వేసుకుని వెళ్తున్నారు. నేను ఆల్రెడీ కొన్ని సంవత్సరాల క్రితమే చెప్పా, ఏమన్నా తెలుసా, ఒక రోజు వస్తుంది ముసుగులు కాదు, వెనకాల ట్యాంకులు పెట్టుకొని వెళ్ళాలి మనం, ఆక్సిజన్ ట్యాంకులు. పెట్రోల్కి వెళ్ళినట్టుగా అందరు లైన్లోకి వెళ్ళాలి, ఆక్సిజన్ కొట్టండి నాకు, త్వరగా ఆక్సిజన్ కొట్టండి, చచ్చిపోయే లాగున్నాను అని అడుక్కోవాల్సి వచ్చిన టైం వస్తుంది, ఆల్రెడీ జరుగుతుంది అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని తీర్పు ఉంటుంది, దేవుని తీర్పు ఉంటుంది. నేనే రక్షకుణ్ణి, నేనే రక్షకుణ్ణి చైనాకి, నా ఫోటో పెట్టండి, యేసు ఫోటో తీసేయండి అన్నాడు ఈ జింపింగ్. ఇప్పుడు ఈయన కూడా ఏం వేసుకున్నాడు, నువ్వు కూడా మాస్క్ వేసుకోను మేము దేవుడువా, నీకు వైరస్ సోకిందనుకో నువ్వెంతలో చచ్చిపోతావు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు దానికి సరైన మెడిసిన్ కూడా కనుక్కోవాలా, ఏదో ఏదో మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను 2-3 ఐ థింక్ లాస్ట్ ఇయర్ నేను చూస్తే చైనాలో కొన్ని చర్చెస్ని వాళ్ళు పడగొట్టారు, పెద్ద పెద్ద చర్చెస్ని వాళ్ళు పడగొట్టారు, వెదర్ యు నో ఇట్ ఆర్ నాట్.
పెద్ద చర్చెస్ని బీజింగ్లో అట్లాంటి మంచి మంచి పెద్ద పెద్ద సిటీస్లో కొన్ని ఏళ్ళ కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆ యొక్క మంచి మంచి చర్చెస్ని పడగొట్టేశారు. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని తీర్పు ఉంటుంది. స్తోత్ర. నేను ఒకసారి ఆలోచిస్తూ ఉన్నాను, దేవుడు ఎంత కరుణామయుడు, ఎంత దయామయుడు, ఎంత ప్రేమమయుడు అంటే ఆయన నువ్వు ఎట్లా జీవించాలి అని నీతో చెప్పడం మాత్రమే కాకుండా చివరికి నువ్వు ఏం తినాలి, ఏం తినకూడదని కూడా చెప్పాడు. నువ్వు ఏం తినాలి, ఏం తినకూడదని కూడా చెప్పాడు. నీకు ఏది ఆరోగ్యం, ఏది అనారోగ్యము అని కూడా దేవుడు చెప్పాడు. ఏ దేవుడు చెప్తే మేము ఏం చేయాలా ఏంటి, మా ఇష్టం, మేము ఏది పెడితే అది తింటాం, మేము గబ్బిలాలు తింటాం, బతుకున్న పాముని కరకర కొలుకుని తింటాం. అవన్నీ అయితే మీరు ఇక్కడ ఉండరని నేను చెప్పలా. మీకు సంగతి తెలీదు, దే ఆర్ ఈవెన్ ఈటింగ్ హ్యూమన్ ఫ్లెష్. వాళ్ళు మనుష్య మాంసమును కూడా తింటున్నారు. ఓకే, ఈవెన్ దే ఆర్ ఈటింగ్ దాట్. మనుష్య మాంసమును కూడా తింటున్నారు వాళ్ళు. ఎంత ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. దేవుడు ఏం చెప్పాడు, అరే అబ్బాయి నువ్వు ఇది తినరా నాయనా, ఇది తినొద్దు నాయనా, ఇది తింటే నీకు అనారోగ్యం అయ్యా. దేవుడు లేడని అనుకోండి, ఏదైనా తింటాడు, తినండి. ఇప్పుడు ఏమైంది, 1500 మంది ఆల్రెడీ చనిపోయారు, ఇంకా మరణాల సంఖ్య పెరిగిపోతూ ఉంది. కానీ చైనా మాత్రం బయటికి చెప్పట్లా, ఎందుకని ప్రపంచమంతా వాళ్ళ మీదకి నిందలేస్తారని చెప్పి. దేవుడు ఆల్రెడీ చెప్పాడు, బాబు ఇది తిను అది తినొద్దు, ఇది తిను అది తిను అనిద్దని ఆల్రెడీ. ఇది గాడ్ సేడ్ దేర్ అన్క్లీన్ ఫుడ్, వాటి నువ్వు తినొద్దు అని దేవుడు చెప్పాడు. ఏం తినాలో కూడా చెప్పాడు, ఏది మంచి శ్రేష్టమో కూడా చెప్పాడు. ఏ లేదు, మా ఇష్టం వచ్చింది తింటాం, మనుషులు కూడా తింటాం, పాములు తింటాం, కాకులు తింటాం, పక్షులు తింటాం, గబ్బిలాలు తింటాం, అసలు భూమి మీద ఉన్న సమస్తం తినేస్తాం మేము అనని ముందుకొచ్చారు. దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. స్తోత్ర. అయితే మీకు ఒక అద్భుతమైన పిక్చర్ చూపించిపోతున్నా ఇప్పుడు. యు నో వాట్ ఇస్ దట్, లుక్ ఎట్ దిస్, ఇస్ రియల్ అమేజింగ్. ఎవరు దీన్ని చేశారు నాకు తెలియదు, కానీ అరే చాలా బాగా చేశారు. ఇదే నన్ను ఈరోజు మెసేజ్లో తీసుకెళ్ళింది. ఈరోజు ఎంత బాగా చేశారంటే, దే కంపేర్డ్ కరోనా వైరస్ని అట్లాగే ఐగుప్తు దేశంలో వారు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి వారు బయటికి వచ్చే ఆ ముందు 10వ తెగులు ఒకటి ఉంది. అది ప్రథమ జ్యేష్ఠ కుమారుణ్ణి దేవుడు మరి సంహరించినటువంటి ఆ సమయం అన్నమాట. అప్పుడు దేవుడు చెప్పాడు, పస్కా అనేటువంటి దాన్ని ఒక దాన్ని పాటించండి అని చెప్పి. స్తోత్ర, హల్లెలూయా. లెట్స్ గో అండ్ సీ నిర్మాకాండము 13వ అధ్యాయము 1 నుంచి 14. హల్లెలూయా. మరియు ఇశ్రాయేలులో మనుషుల యొక్క పశువుల యొక్క అనగా మోషే ప్రజలతో ఇట్లను, మీరు దాసగృహమైనటువంటి ఐగుప్తు నుండి బయలుదేరు వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకునుడి, యెహోవా తన బాహుబలము చేత దానిలోని మిమ్మను బయటికి రప్పించెను. పులిసిన రేదియు తినవద్దు. అబీబను నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చి తిరిగదా, యెహోవా నీకిచ్చదనని నీ పితరులతో ప్రమాణము చేసినట్లు కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, హవీలకు, ఎబుసీలకు నివాస స్థానమై ఉండు, పాలు తేనెలు ప్రవహించే దేశమునకు నిన్ను రప్పించిన తర్వాత నీవు ఆచారములను ఈ నెలలో జరుపుకొనవలను. 7 దినములు నీవు పులిన రొట్టెలను తినవలను. 7వ దినమున యెహోవాకు యెహోవా పండుగ ఆచరింపవలను. పులిని వాటినే 7 దినములు తినవలను. పులిసినదేది నీ వద్ద కనబడకూడదు. ఎందుకంటే పులుపు అనేటువంటిది వాస్తవానికి పాపమునకు సూచన. బైబిల్లో చెప్పండి ఏంటండి పాపమునకు సూచన, ఉదాహరణ, అదొక సూచన.
నీ ప్రాంతములన్నిటిలో పొంగిన దేదీయు నీ యొద్ద కనబడకూడదు. ఆ దినమున నీవు నేను ఐగుప్తు నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగన రొట్టెలను తినుచున్నానని నీ కుమారునికి చెప్పవలను. మనం కిందకి వెళ్ళినట్లయితే ఆయన ఎట్లాగా ఈ పస్కా బలిని అర్పించాలో చెప్పారు. చూడండి 11 వచనం చూస్తే, లెట్స్ సీ ఫ్రమ్ దే. యెహోవా నీతోనూ నీ పితరులతోనూ ప్రమాణము చేసినట్లు ఆయన కనానీయుల దేశంలో నీకు చేర్చి దానిని నీకు ఇచ్చిన తర్వాత ప్రతి తొలిచూలు పిల్లలను నీకు కలుగు పశువుల సంతతిలోను ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. మనం ఇంకా ముందుకొద్దాం. పస్కా బలి గురించినటువంటి సంగతి మనము ఏ నవచనం అండి అది 15 చదువుదాం. ఐగుప్తు దేశములో తొలి సంతానమంతయు సంహరించెను ఆ హేతువు చేతను చాలు చాలు. మనం అట్లాగే మనము 12వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. 12వ అధ్యాయం 21వ వచనం. కాబట్టి మోషే ఇశ్రాయేల్ పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లాను, మీరు మీ కుటుంబంలో చొప్పున మందలో నుండి పిల్లలను తీసుకొని పస్కా పశువును వధించుడి, మరియు హిస్సోపునకు కుంచె తీసుకొని పల్లెములోనున్న రక్తము దానిలో ముంచి ద్వారబంధములకు పైకమికి రెండు నిలుకములకు పల్లెములోని రక్తమును తాకింపవలను. తరువాత మీలో ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు. లుక్ అట్ దిస్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యు. ఎందుకు చెప్తానంటే జాతునండి, గోషాను అనేటువంటిది ఐగుప్తు దేశానికి కొంచెం పైనటువంటి ప్రదేశం. ఈ గోషానులో ఇస్రాయల్ ప్రజలు ఉండేవారు. యోసేపుని దర్శించడానికి యాకోబు వచ్చిన తర్వాత 70 మందిగా వచ్చి కొన్ని లక్షల మందిగా తయారైనటువంటి ప్రదేశం ఆ గోషాను ప్రదేశము. ఆనాడు యోసేపును ప్రేమించినటువంటి ఫరో ఇచ్చినటువంటి ప్రదేశము గోషాను ప్రదేశం. మోషే ప్రార్థించినప్పుడు ఐగుప్తు దేశములో, అంటే ఐగుప్తు గోషాను రెండు కూడా ప్రక్కపక్కనే ఉన్నప్పటికీ కూడా, గోషానటువంటి ప్రదేశము ఐగుప్తులోకి అంతర్భాగమైనప్పటికీ కూడా, ఐగుప్తు మీదకి వచ్చిన 10 తెగుళ్ళు గోషానులోకి ఎంత మాత్రము కూడా రాలేదు. స్తోత్రం. ఐగుప్తులోకి ఈగలు వచ్చినాయి, గోషానులు రాలేదు ఇస్రాయల్ ప్రజలకి. ఐగుప్తులో మిడతలు వచ్చినాయి, గోషానులు రాలేదు. కప్పలు వచ్చినాయి, గోషానులు రాలేదు. నీరు రక్తంగా మారింది, గోషాల జరగలేదు. ఎందుకంటే వారు దేవుణ్ణి ప్రేమించినటువంటి ప్రజలు, వారు దేవుడు ప్రేమించిన ప్రజలు. స్తోత్రం. చెవులు కూడా మయం పరుద్దాం. హల్లెలూయా. ఇఫ్ యు లవ్ గాడ్, నువ్వు దేవుణ్ణి ప్రేమించినటువంటి వాడివి దానివైతే, దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడివి దానివైతే, ఈరోజు గమనించండి, దయ్యాలను సైతం మేము వెళ్ళగొట్టేటువంటి ఘనమైన నామం యేసునామం. చెవులు కూడా మహింపరుద్దాం. హల్లెలూయా. అలాంటిది కరోనా వైరస్ ఎంత, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ఐగుప్తులో మరణ దూత సంచరిస్తూ ఉంది, ప్రతి ఇంట్లో కూడా చావు కనబడింది, కానీ గోషాన్లో ఒక్కరింట్లో కూడా చావు కనబడలేదు. ఎందుకో తెలుసా? వారు ద్వారబంధములకు ఆ యొక్క గొర్రెపిల్ల రక్తమును. హల్లెలూయా, హల్లెలూయా. యు నో వాట్ యు సపోజ్ టు డూ టుడే, నువ్వేం చేయాలో తెలుసా? మీ ఇంటికి ద్వారబంధములకు రక్తం పూయడం కాదు, మనము దేవుని విశ్వసించిన వారమే ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. నేను ఆలోచిస్తూ ఉన్నాను, ప్రభువా ఈజ్ దిస్ ఓకే, ఇట్లా నేను అంటే నువ్వు నన్ను నడిపిస్తూ ఉన్నావు, నేను చెప్పడం ఓకేనా, ఇది కరెక్టేనా అని ఆలోచిస్తూ ఉంటే, గాడ్ స్పోక్ టు మీ, వై నాట్
ఎందుకు కాదు, కంటికి కనబడిన దయ్యంలో వణికించి పారిపోతాను, వాటిని పారద్రోలుతూ ఉన్నాను నేను. కంటికి కనిపించిన దయ్యములు సైతము నా మాటకి లేకపోతే నా యొక్క నా నామమునకు భయపడి పారిపోతుండగా ఈ మనుషులకి వచ్చేటువంటి రోగములు ఎంత. ఆనాటి కాలంలో కుష్టు రోగము చాలా ఘోరమైన రోగం మాదేంటి భావించినటువంటి ఆ రోజుల్లోనే యేసు వెళ్ళి ఏం చేశాడు? ముట్టుకొని స్వస్థపరిచాడే. స్తోత్రం, హల్లెలూయా. దేవుని కాపుదల ఆయన బిడ్డల మీద ఉంటుంది. ఇది ఈరోజు మీరు నేర్చుకోవాల్సిన సత్యం. హల్లెలూయా. దేవుని కాపుదల ఉంటుంది. ఆ కరోనా వస్తేనే రాకపోతే దట్స్ డిఫరెంట్ ఇష్యూ. దేవుని కాపుదల ఉంటుంది ఆయన ప్రేమించిన వారి మీద. ద్వారబంధములకు పూయండి, ఆ రక్తము ద్వారబంధములకు పూస్తే మరణ దూత మిమ్మల్ని దాటి వెళ్ళిపోతాడు. హీ విల్ పాస్ ఓవర్ యూ అన్నాడు. అందుకే దాన్ని పస్కా అంటారు. పస్కా అంటే దాటిపోవుట. చెప్పండి ఏంటి అది? పస్కా అంటే ఏంటి? దాటిపోవుట. ఏం దాటిపోయింది ఆ రోజున వాళ్ళకి? మరణం దాటింది. స్తోత్రం. అంటే వాళ్ళు జీవింప చేయబడ్డారు. స్తోత్రం. ఈరోజు మనం కూడా అంతే. చెప్పులు కూడా మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం. దేవుడు లేడు అని చెప్పే దేశమా, దేవుడు లేడు అని బోధించేటువంటి మీ ప్రజలు, మీ యొక్క దేశము ఈ రోజున దేవుడు ఉన్నాడని తెలుసుకొని ఆయన వైపు తిరగాల. స్తోత్రం. బహుశా చైనా వాళ్ళకి మన తెలుగు అర్థం కాదేమో. ఐ హ్యావ్ టు సే సమ్ టైమ్స్ ఇన్ ఇంగ్లీష్ టు మేక్ దమ్ అండర్స్టాండ్. హూ నో సమ్వన్ కెన్ హియర్ దిస్ మెసేజ్ ఇన్ చైనా. హల్లెలూయా. చైనా నీడ్స్ జీసస్ క్రైస్ట్ టుడే. చెప్పులు కూడా మేము పరుద్దాం. హల్లెలూయా. చైనా నీడ్స్ జీసస్ క్రైస్ట్ టుడే. దిస్ ఈస్ ద పనిష్మెంట్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ ప్లేస్. ప్లీజ్ టర్న్ టు హిమ్, హీ సో లవ్లీ గాడ్. ఆయన చాలా కరుణామయుడు కనుక ఆయన ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని తక్కువగానే శిక్షిస్తున్నాడు అనే విషయం గుర్తుపెట్టుకోవాలా? చూద్దాం అక్కడ ఏముందండి. తాకింపు వలను తరువాత మీలో ఎవరును ఉదయం వరకు ఆ ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తులను హతము చేయుటకును దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకమ్ము మీదను రెండు నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును, మిమ్మను హతము చేయుటకు మీ ఇంట్లోనికి సంహారుని చోరనివ్వడు. స్తోత్రం. You know what is this? Look at this picture, how beautiful it is. Look at this picture. What stops you? What stops the death? This is the blood of Jesus Christ. Hallelujah. That was the blood of the Lamb of Pascha that stopped the death to come into their houses. వాళ్ళ ఇళ్ళలోకి, వారి ఇంటిలోకి చొరబడకుండా యేసు రక్తము ఆ మరణ దూతని ఆపింది. ఈరోజు నిన్ను ఏ డెంగ్యూ ఫీవర్ అయినా, ఏ కరోనా అయినా, దానికి మించినది ఏదైనా దాన్ని ఆపడానికి నువ్వు దేవుని యొక్క భక్తుడివై, అంటే క్రీస్తు బిడ్డవై ఉంటే చాలు. స్తోత్రం. హల్లెలూయా. అనొచ్చప్పుడు మీరు అదేంటండి, క్రైస్తవులు ఆ యొక్క జబ్బును బారిన పెడితే చనిపోరా? మేబీ చనిపోవచ్చు. సో వాట్? దేర్ ఇస్ ఎ హెవెన్ వెయిటింగ్ ఆన్ దేర్. పరలోకం వారి కొరకు ఏం చేస్తుంది? ఎదురు చూస్తూ ఉంది. బహుశా దేవుడు అట్లా కూడా వారిని తీసుకుంటాడేమో. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ క్రిస్టియన్స్ విల్ నాట్ డై. క్రైస్తవులు చనిపోరని నేను అనడం లేదు. కానీ రక్షించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు మన దేవుడు గనుక మనల్ని రక్షిస్తాడు, స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం. చైనాకి చొరక, ప్రపంచానికి ఒక హెచ్చరిక, అండ్ ఈవెన్ మనకి కూడా హెచ్చరిక. మనకు కూడా మన జీవితంలో హెచ్చరిక. లోబడనొల్లని ప్రజలను ఆయన ఒక్కొక్కసారి అలా బుద్ధి చెప్పి వారిని ఏం చేస్తాడు? తీసుకుంటాడు. నీవు గనక క్రీస్తు రక్తమందు కడగబడితే, ఆ రక్తము నీ నిదుటి మీద ఉంటే, నీ హృదయంలో ఉంటే,
నీ జీవితము బాగుపడితే, నువ్వు కడగబడిన దానివైతే వాడివైతే, అటువంటి రోగములు కానీ అవన్నీ కూడా చేరనివ్వకుండా కాపాడగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు. స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఐగుప్తుడికి ఆశ్చర్యం ఏంటో తెలుసా? అరే మన దగ్గర ఏంటి ఇట్లా ఉంది, అక్కడ మాత్రం అలా లేదేంటి, ఇక్కడ కప్పులు ఉన్నాయి అక్కడ లేవేంటి, ఇక్కడ మిడతలు ఉన్నాయి అక్కడ లేవేంటి, ఇక్కడ దద్దులు ఉన్నాయి అక్కడ లేవేంటి, ఇక్కడ రక్తమే మారింది అక్కడ లేదేంటి. అక్కడ ఉండదు, అక్కడ దేవుడు ఉన్నాడు కనుక. స్తోత్రం ప్రేమ దేవుని బిడ్డలారా, టుడే మెసేజ్ ఈస్ ఫర్ చైనా అండ్ ఫర్ ద వరల్డ్ అండ్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. స్తోత్రం అందరికీ ఈరోజు దేవుని వాక్యము ఏమంటారో తెలుసా? ఆ పస్కా బలి పశువు యొక్క రక్తము ఎంత శ్రేష్టమైనదిగా ఉందంటే, ఆ రోజున వారిని కాపాడింది ఆ తెగుల నుంచి, వారిని కాపాడింది ఆ తెగుల నుంచి. ఈరోజు చైనా తెలుసుకోవాలి, చైనా నీడ్స్ టు నో దట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కెన్ హీల్ ఎవ్రీబడీ దేర్ ఇన్ యువర్ ల్యాండ్. స్తోత్రం, హల్లెలూయా. ఐ బిలీవ్ దట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్, బికాస్ ఇట్ ఈస్ గాడ్ హూ బ్రోట్ దట్ వైరస్ అగైన్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. తెలుసా, ఇది ఆల్రెడీ 1960 సోర్స్ సంథింగ్ ఆ పేరు మీద, సార్స్ ఆ పేరు మీద వచ్చింది. అనేక మంది అప్పుడు కూడా చాలా మంది చనిపోయారు. ఆ ఇన్ని సంవత్సరాల తర్వాత మరలా వచ్చింది, ప్రపంచాన్ని భయపెడతా ఉంది. కానీ భయపడిన అవసరం లేదు, మనం క్రైస్తవులు భయపడిన అవసరం లేదు. స్తోత్రం, స్తోత్రం. ఎందుకంటే ఒకటి నమ్ముతాం మేము, వి బిలీవ్ దట్ అవర్ గాడ్ కెన్ హీల్ అండ్ ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ దిస్ వైరస్. ఇఫ్ ఎట్ ఆల్ వీ బీన్ ఎఫెక్టెడ్, వీ విల్ డై అండ్ బీ హ్యాపీ దేర్ ఇన్ హెవెన్. స్తోత్రం. మమ్మల్ని అంతకుండా దేవుడు మమ్మల్ని కాపాడగలడు. అలాంటి శక్తిమంతుడు ఒక అంటినా కానీ మేము చనిపోయిన పరలోకంలో దేవునితో సంతోషంగా ఉంటాం, మాకే దిగులు లేవు. హల్లెలూయా. నేను ఆలోచిస్తూ ఉన్నాను, ఎలా, ఎందుకు ఇలా జరుగుతుంది, వై ఇట్స్ హ్యాపెనింగ్, ఇస్ ఇట్ నాట్ ఎ సాడ్ థింగ్ ఫర్ ద వరల్డ్, ప్రపంచానికి ఇది విచారకరమైన విషయం కాదా, ఇది ఎక్కడో చెరే చనిపోతున్నారులే మనం కాదులే మనం సంతోషంగా ఉండాలంటే, కాదు 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 కాదు, ఆలోచించాలి ఏం జరుగుతుందనే విషయాన్ని. ప్రేమ దేవుని బిడ్డ, ఐ వాజ్ థింకింగ్ అండ్ గాడ్ వాజ్ స్పీకింగ్ టు మీ, యూనో గర్విష్ఠులకు దేవుడు బుద్ధి చెప్తాడు. చెప్పండి ఒకసారి అందరూ, గర్విష్ఠులకు దేవుడు బుద్ధి చెప్తాడు. దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకున్నటువంటి వారందరికీ దేవుడు బుద్ధి చెప్తాడు. ఐ రిమెంబర్ వన్ పర్సన్, హిస్ నేమ్ ఈస్ నెబుకద్నెజర్. చెప్పండి ఏంటండి ఆయన పేరు, ఏంటండి? నెబుకద్నెజర్, కల్దీయుల సామ్రాజ్యానికి అధిపతి, చాలా గొప్ప గొప్ప సామ్రాజ్యం అది. నెబుకద్నెజర్ ఒకరోజు ఆయన యొక్క పట్నం మీద నడుచుకుంటూ, ఆ యొక్క గోడ మీద నడుచుకుంటూ, ఆ యొక్క పట్నం అంతా చూసుకుంటూ అనుకున్నాడు తన మనసులో, ఇజ్ ఇట్ నాట్ మీ, నేను కాదా ఈ మహా నగరాన్ని కట్టింది. చూడండి దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయంలో ఉంటుంది, 4వ అధ్యాయంలో 19వ వచనంలో, 12 నెలలు గడిచినప్పుడమాట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా, రాజు బబులోను ఈ మహా విశాల పట్టణమును నా బలాధికారమును నా ప్రభావము ఘనతను కనబరచుటకై నా రాజధానిగా నగరంగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాడు. ఎక్కడ బయటకు కూడా చెప్పలా, ఏమన్నాడండి, చెప్పరే, జాగ్రత్త. ఓన్లీ థింకింగ్ ఇన్ యువర్ హార్ట్, నీ మనసులో నువ్వు అనుకుంటేనే, మనసులో అనుకుంటేనే దేవుడు అంత శిక్ష వేశాడంటే ఏం చేశాడు దేవుడు తెలుసా? 7 సంవత్సరములు ఏందన్నాడు, ఏందన్నాడండి, ఒక మృగంలాగా గడ్డ తిన్నాడు 7 సంవత్సరములు నెబుకద్నెజర్. యేసు ఫోటో తీసేయండి, నా ఫోటో పెట్టుకోండి అన్న జింపింగ్ కూడా గడ్డి తింటాడు. ఇప్పుడు తింటున్నాడు ఆల్రెడీ. మనం కూడా ఎప్పుడైనా అట్లా బిహేవ్ చేస్తే, దేవుడు లేడు అన్నట్టుగా బిహేవ్ చేస్తే, వీఆర్ ప్రాక్టికల్ ఎథిస్ట్స్.
వాళ్ళేమో బయటకు చెప్పుకుని అట్లాగే వాళ్ళు బిహేవ్ చేస్తారనుకోండి, బట్ మీ ప్రాక్టికల్ ఎథిక్స్ ఐ మీన్ ఎథిస్ట్స్ నాస్తికులు మనం, అలా కనుక మనం చేస్తే దేవుడు అట్లాగే తీర్పు తీరుస్తాడు. చూడండి ఏమంటున్నాడు అక్కడ, ఏం చేశాడండి ఒక మనిషి చెప్పండి, ఏమైనా జాగ్రత్తనండి, ఏ జంతువు మనిషిగా అవలేడు కానీ ఒక మనిషి మాత్రం జంతువుగా అయ్యాడు, అది హిస్టరీలో హ్యూమన్ హిస్టరీలో అది నెబుకద్నెజర్. 7 సంవత్సరాలు గడ్డి తిన్నాడు. ఏం తిన్నాడు? ఒక మహారాజు 7 సంవత్సరాలు గడ్డి తిన్నాడు. అలా దేవుడు తినిపించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అదే కాదు నాకు ఇంకో సంఘటన కూడా గుర్తొస్తుంది. అదేంటంటే మనకి యాక్ట్స్లో అంటే అపోస్తుల కార్యంలో మనకు ఉంటుంది అది, ఐ థింక్ 12వ అధ్యాయం 13వ అధ్యాయంలో అక్కడ ఏముంటుందంటే హేరోదు రాజు తను తాను గర్వించుకుంటాడు. హేరోదు రాజు ఏం చేస్తాడు? తను తను గర్వించుకుంటాడు. ఆయన ప్రసంగం చేస్తూ ఉంటే అందరూ వచ్చి ఏమంటారు తెలుసా, ఆహా ఇది దేవుని స్వరమే కదా, ఇది మానవ స్వరం కాదు కదా అని అందరు హెచ్చించారు. ఒకటి చూద్దాం ఎక్కడుంది, ఇక్కడ ఎన్నో వచనం అది 22 ఓకే 22వ వచనంలో జనులు ఇది దైవ స్వరమే గాని మానవ స్వరం కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచునందున, దేవుని మహిమపరచలేదు కాబట్టి వెంటనే ప్రభుదూత అతని మొత్తను కనుక పురుగులు పడి ప్రాణము ఎప్పుడు అక్కడికక్కడే స్పాట్ డెడ్. అక్కడక్కడే ఏంటండి, అక్కడికక్కడే స్పాట్ డెడ్. మనం కొన్ని కొన్ని ఏమంటారు మమ్మీ గిమ్మీ అనేటువంటి వీటిలో ఏడ్లలో చూస్తూ ఉంటాం, ఏయో చిన్న చిన్న ఇవన్నీ కూడా గ్రాఫిక్స్ చూస్తూ ఉంటాం. ఇవన్నీ గ్రాఫిక్స్ కానీ అది ఒరిజినల్. ఆడు మాట్లాడుతూనే ఉన్నాడు, ఏమైపోయింది పురుగులు పడి చచ్చిపోయాడు. దేవునికి మహిమనివ్వనటువంటి ఏ దేశమైనా, ఏ రాజ్యాంగమైనా, ఏ ప్రజలైనా, ఎవరైనా దేవుడు శిక్షిస్తాడు. ఆయన ప్రేమించేవాడే, వాడి దగ్గర తీసుకోవడానికి ఆయన ప్రయత్నము. స్తోత్రం, తెలుసుకొని ఆయన వైపు తిరగాలి. నేను ఇప్పటికైనా అంటాను, ఈవెన్ టుడే ఐ బిలీవ్ దాట్ మిస్టర్ జింపింగ్ యూ మస్ట్ నో దట్ ద ఓన్లీ సేవియర్ ఈజ్ జీసస్ ఫర్ ఆల్ ద వరల్డ్, నాట్ ఓన్లీ టు చైనా, నాట్ ఓన్లీ టు ఇండియా, నాట్ ఓన్లీ టు జపాన్, నాట్ ఓన్లీ టు థాయిలాండ్, నాట్ ఓన్లీ టు ఎనీ అదర్ కంట్రీ, ఫర్ ఆల్ ద వరల్డ్ అండ్ ఫర్ ఆల్ ద హ్యూమనిటీ జీసస్ ఈజ్ ఓన్లీ ద సేవియర్, నో వన్ ఎల్స్ లైక్ హిమ్. స్తోత్రం, ఆయన కాకుండా మరి ఇంకెవరు లేరు. హల్లెలూయా. ఏంటి చైనాకి చెప్తున్నారు వెళ్తుంది అనుకుంటున్నారేమో, వెళ్తుంది. స్తోత్రం, ఇండియాకి కూడా చెప్తున్నా, నా ప్రజలేంటి మీ అందరికీ చెప్తూ ఉన్నా. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని తెలుసుకోండి. చైనాకి చురక, ప్రపంచానికి హెచ్చరిక, అది ఏ రూపంలోనే ఎవరికైనా రావచ్చు. మనమందరం కూడా ఏం చేయాలో తెలుసా, జ్ఞానము కలిగినటువంటి వారమై ఆయన రక్తములో మనం ఏం చేయాలి, కడగబడాలి. స్తోత్రం, జీసస్ బ్లడ్ కెన్ హీల్ అస్. అందరూ ఏమేం చెప్పండి, జీసస్ బ్లడ్ కెన్ ప్రొటెక్ట్ అస్, జీసస్ బ్లడ్ కెన్ గివ్ అస్ ద సాల్వేషన్ ఫర్ ఆల్ అవర్ హ్యూమన్ లైఫ్. హల్లెలూయా. మన స్పిరిట్కి, మన ఆత్మకి దేవుడు ఏం చేయగలడు, రక్షణను ఇవ్వగలడు. ప్రపంచానికి కావాల్సింది ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు రక్తము కావాలి, యేసు రక్తము కావాలి. నీ హృదయం అనే ద్వారము మీద ఆయన రక్తము ఉంటే నీవు ఈ కరోనాకో ఇంకేదో దానికో భయపడ్డా కంటే నువ్వు భయపడాల్సింది ఇంకోటి ఉంది. సమస్త మానవాళ్ళు భయపడాల్సింది ఇంకోటి ఉంది, అది అగ్నిగుండం. ఏంటండి అది? అగ్నిగుండం. ఇదైనా కసేపు వచ్చి పోద్దేమో, దీనికైనా మెడిసిన్ ఉంటుందేమో, అగ్నిగుండానికి మెడిసిన్ లేదు. నువ్వు భయపడాల్సింది దేనికి? ఆ రెండో మనైన అగ్నిగుండం, దాంట్లో తప్పించబడాలంటే నీ హృదయమనే ద్వారానికి దేవుని యొక్క రక్తం ఉండాలి. యేసు రక్తమే నిన్ను స్వస్థపరచగలదు, యేసు రక్తం నిన్ను విడిపించగలదు, యేసు మాత్రమే ఆ కార్యము చేయగలడు. కాబట్టి మన హృదయము దేవుని యొక్క రక్తము చేత కడగబడినటువంటిదై ఉన్నట్లయితే మనం రక్షించబడతాం. కరోనా వైరస్ నుంచి కాదు మనం రక్షించబడేది, అది తర్వాత విషయం. కానీ మన రెండో మనం ఎటువంటి అగ్నిగుణం నుంచి రక్షించబడతాం. దేవునికి స్తోత్రం. ఫైనల్గా 1 వర్డ్,
China ki Yesu avasaram. China needs Savior Jesus Christ. Hallelujah. Chabal kodam. Hallelujah. China ki matrame kada. Neeku naaku avasarame. Neeku naaku avasarame. Amma aalochinchu. మనకి అక్కడ ఆ రోగాల్లాగా రాకపోవచ్చు, వేరే వేరే ఏమైనా రావచ్చు. దేవుడు మనల్ని పరీక్షించవచ్చు. మనం ఆ పరీక్షలో నెగ్గాలంటే, తప్పించుకోగలగాలంటే మనం క్రీస్తుని స్వీకరించాలి. కళ్ళు మూసుకుందాం అందరం కూడా. లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్ ఫర్ ప్రేయర్. అందరం కళ్ళు మూసుకుందాం. చైనాకి చురక దేవుని హెచ్చరిక, ప్రపంచానికి దేవుని హెచ్చరిక. ప్రేమని దేవుని బిడ్డలారా, అమ్మ మీరు మనందరం కూడా వారి గురించి ప్రార్థన చేయాలమ్మా. చిన్నపిల్లలు సైతం చనిపోతున్నారంట. చిన్నపిల్లలు చనిపోతుంటే తల్లులు ఏడుస్తున్నారు, తండ్రులు ఏడుస్తున్నారు, డాక్టర్లు సైతం ఏడుస్తున్నారంట కాపాడలేక. అంత భయంకరమైనటువంటి ఆ రోగము మరి చైనాలో విజృంభిస్తూ ఉంది. ఇండియాలో కూడా 2-3 కేసులు నమోదని చెప్తా ఉన్నారు, మనకు తెలియదు. ఏదేమైనప్పటికీ కూడా యేసు రక్తము మనల్ని స్వస్థపరచగలదు. యేసు రక్తము మనల్ని రక్షించగలదు. యేసు రక్తము మనల్ని అది తాకకుండా కూడా ఆపగలదు. దేవునికి సమస్తము సాధ్యమే. ఆనాడు దేవుడు ఏ విధంగా అయితే గోషంలోటువంటి ప్రతి ఇస్రాయేలుని దేవుడు కాపాడాడో, ప్రతి ఇస్రాయేల్ యొక్క ఇంట్లో ఏ విధమైనటువంటి చావు లేకుండా దేవుడు రక్షించాడో, ఆ విధముగానే దేవుడు మీ ప్రతి ఇళ్ళ దేవుడు అటువంటి కార్యము చేయనుగాక. దేవుడు మీకు స్వస్థతను ప్రకటిస్తున్నాను. దేవుడు మీకు స్వస్థతను ఇచ్చునుగాక. ఆయన యొక్క కాపుదలను మీకు ఇచ్చునుగాక. తన నీకు స్తోత్రం తెలియజేస్తున్నాం. యుద్ధకాల సమయంలో ప్రపంచానికి, చైనాకి, మా ఇండియాకి, మాకు కావలసినటువంటి యొక్క ప్రభు మరి వాక్యము సందేశం ఇచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రం తెలియజేస్తా ఉన్నాను. నిజమేనాయన, ఉదాహరణకి అటువంటి రోగమే గనక మాలో ఎవరికైనా ఎక్కడ ఎవరికైనా మాకు ఎవరికైనా సోకిని ఉంటే ప్రభు మేము ఎంత తలడిల్లిపోతామో ప్రభు, ఎంత భయపడిపోతామో, ఎంత కంగారు పడతామో, ఎంత నష్టపోతామో, మా ప్రియులు మేము కోల్పోతామని ఎంత బాధపడతామో తండ్రి. అయినా నువ్వు ఎంత గొప్ప దేవుడు నాయన, మమ్మల్ని ఎంతగానో క్షేమంగా ఉంచి ఇంకానూ నీ ప్రేమను నీ కృపను మాకు చూపిస్తున్నావు. అందుని బట్టి స్తోత్రం. అయితే నిన్ను ఎవరైతే తెలుసుకోలేదో వారిని తెలుసుకునేలాగిన వారికి సహాయం చేయండి ప్రభు. ఎవరైతే నిన్ను ఇంకా స్వీకరించలేదో వారు స్వీకరించడానికి సహాయం చేయండి. దేవుడు లేడని చెప్పేటువంటి వారు, దేవుడు ఉన్నాడు కానీ ఆయన కాదు, ఈయన కాదు, ఈయనే అని అబద్ధ దేవుళ్ళను దేవతలను ఆశ్రయించేటువంటి పూజించేటువంటి వారిని ప్రభా నిజమైన దేవుడు నీ వైపు తిప్పుకోమని ప్రభా నీ యొక్క ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఈ యొక్క మెసేజ్ అయినా హోల్ వరల్డ్ ప్రభ చూసినట్లుగా సహాయం చేయండి ప్రభా. మరందరికీ ఆదరణ కలిగినట్లుగా వారి యొక్క గుణపాఠము తెలుసుకుని నీ వైపు తిరుగునట్లుగా సహాయం చేయమని, యేసు మాత్రమే నిజమైన రక్షకుడని వారు స్వీకరించినట్లుగా, వారు అసత్యము తెలుసుకున్నట్లుగా సహాయం చేయమడుచున్నాం. ఎప్పుడైతే చైనా ఆ విధముగా యేసు మాత్రమే రక్షకుడని తెలుసుకుంటుందో అప్పుడే ఆ కరోనా వైరస్ ఆగిపోద్ది. తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నాను, నీ యొక్క స్వస్థతను ప్రకటిస్తూ ఉన్నాను చైనా మీద ప్రభా. నీ యొక్క స్వస్థతను ప్రకటిస్తూ ఉన్నాం చైనా మీద తండ్రి. నీ యొక్క అద్భుతమైనటువంటి నీ కాపుదలను ప్రకటిస్తున్నాం చైనా మీద. ఎంతోమంది చనిపోతున్నారు తండ్రి, చాలా బాధగా ఉంది. అయినా మా దేశం నువ్వు ఇంకా క్షేమంగా ఉంచావు. అయినప్పటికీ మా దేశంలో కూడా ఎంతో వ్యతిరేకత ఉంది నాయన. ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నాం, మరి ఈ దేశము కూడా, మా దేశము కూడా ఏ తెగుళ్ళలో నుంచి వెళ్తుందో, ఎటువంటి శిక్షణ అనుభవిస్తుందో మాకు తెలియట్లేదు తండ్రి. అయినప్పటికీ మేము ప్రార్థన చేస్తున్నాం, నీ దయా సంకల్పం చేత మనందరినీ రక్షించి ప్రభా, మరి నీ రాకడ వరకు మమ్మల్ని ప్రభా సజీవులుగా ఉంచి నాయన చిత్తమైతే ఎత్తుకోమని అడుగుతున్నాను తండ్రి. సహాయం చేయండి మరి యొక్క వర్తమాన ఇచ్చిన కృప యొక్క నీకు స్తోత్రము తెలియజేస్తూ మహిమ గంత నీకు ఆరోపిస్తూ యేసు నామను అడుగుచు వేడుకొనుచు నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.